ఇక్కడ రెస్టింగ్ పొటెన్షియల్ యాక్షన్ పొటెన్షియల్ రెండు ఉన్నాయి. రెస్టింగ్ పొటెన్షియల్ లోపల ఏమి హెల్ప్ చేస్తున్నాయంటే సోడియం పొటాషియం లీకేజ్ ఛానల్స్, తర్వాత నేను ఒక లిస్ట్ చెప్పినాను ఆ లిస్ట్, తర్వాత పిహెచ్, ఈ మూడు కలిసి రెస్టింగ్ పొటెన్షియల్ ని మెయింటైన్ చేస్తున్నాయి. అంటే ఇన్సైడ్ -70 ని మెయింటైన్ చేస్తున్నాయి, ఇన్సైడ్ పొటాషియం ఎక్కువ, అవుట్ సైడ్ సోడియం ఎక్కువ. దట్స్ ఇట్. ఇక ఎప్పుడైతే స్టిమ్యులస్ వచ్చిందో యాక్షన్ పొటెన్షియల్ స్టార్ట్ అవుతుంది, యాక్షన్ స్టార్ట్ అవుతుంది. దానిలో ఫస్ట్ అది డిపోలరైజేషన్, అంటే అవుట్ సైడ్ ఉన్న సోడియం ఇన్సైడ్ రావడం. ఓకే, ఇన్సైడ్ రావడం వల్ల అవుట్ సైడ్ ఉన్నది ఏమవుతుంది, పాజిటివ్ చార్జ్ కాస్త నెగిటివ్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ డిపోలరైజేషన్. తర్వాత రీపోలరైజేషన్, నెగిటివ్ కాస్త మళ్ళీ ఏమవ్వాలి, పాజిటివ్ గా మారాలి. పాజిటివ్ గా మారాలి అంటే ఇక్కడ పొటాషియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ అనేది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఈ పాజిటివ్ కాస్త హెవీ పాజిటివ్, హెవీ నెగిటివ్ అయి ఇది అవుట్ సైడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇన్సైడ్ నెగిటివ్ 70 వస్తుంది, దానికన్నా ఎక్కువ నెగిటివ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్ పోలరైజేషన్. హైపర్ పోలరైజేషన్ కూడా ఈ యొక్క పొటాషియం ఈ వోల్టేజ్ గేటెడ్ ఛానల్ అనేది లేజీ ఛానల్ అయి ఉండడం. తర్వాత మళ్ళీ ఇది -70 తీసుకొస్తుంది. ఆ -70 తీసుకురావడానికి కారణం పొటాషియం లీకేజ్ ఛానల్స్. ఇది యాక్చువల్ కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్, కాకపోతే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవడం వల్ల కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మైలినేటెడ్ లో నాన్ మైలినేటెడ్ లో ఏ విధంగా వర్క్ జరుగుతుంది, సిగ్నల్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, మైలినేటెడ్ నాన్ మైలినేటెడ్ ఫస్ట్ ఇన్వర్టివ్ బ్లేడ్స్ లో నాన్ మైలినేటెడ్ యాక్సాన్ ఉంటుంది, న్యూరాన్. న్యూరాన్ అంటే నాన్ మైలినేటెడ్ న్యూరాన్ అంటే న్యూరాన్ పైన యాక్సాన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే సారీ, మైలిన్ యాక్సాన్ పైన మైలిన్ షీత్ ఉంటుంది కాబట్టి ఇన్వర్టిబ్రేట్ లో నాన్ మైలినేటెడ్ ఉంటుంది. నాన్ మైలినేటెడ్ జనరల్ గా ఇట్లా గీస్తున్నా. ఓకే, తర్వాత వర్టిబ్రేట్స్ లో మైలినేటెడ్. ఓకే, రెండు క్వశ్చన్స్ ఇప్పటి వరకు నేను చెప్పింది మొత్తం కామన్ గా రాసి అడిగితే మైలిన్ ఆన్ మైలినేటెడ్ అడిగితే ఇది రాయాలి, మైలినేటెడ్ అడిగితే ఇది రాయాలి. ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఐదర్ మైలినేటెడ్ కానీ రెండోది నాన్ మైలినేటెడ్ ఏదో ఒకటి అడుగుతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇప్పుడు యాక్చువల్ గా చూడండి, నర్వ్ ఇంపల్స్ ఎట్లా పోతున్నాయంటే యాక్చువల్ గా ఫస్ట్ రెస్టింగ్ పొటెన్షియల్ పాజిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్ నాన్ మైలినేటెడ్ లో చెప్తున్నాను. దీనిలో మైలిన్ షీత్ ఉండదు కాబట్టి, దీంట్లో మైలిన్ షీత్ ఉంటుంది. ఇట్లా ఉంది యాక్చువల్లీ, దట్ ఈస్ మైలిన్ షీత్, ఇది మైలిన్ షీత్ లేదు. యాక్చువల్గా ఒక సిగ్నల్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఏమవుతుందంటే డిపోలరైజేషన్ జరుగుతుంది. ఇది నార్మల్ రెస్టింగ్ పొటెన్షియల్, రెస్టింగ్ పొటెన్షియల్ కాస్త డిపోలరైజేషన్ జరుగుతుందంటే మైనస్ అవుట్ సైడ్ వస్తుంది, ప్లస్ ఇన్ సైడ్ వస్తుంది. ఓకే, ప్లస్ మైనస్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సిగ్నల్ అనేది ఏమైంది, ఇక్కడ నుంచి ద ట్రాన్స్ఫర్ ఇంటూ ఈ ఏరియాకి వచ్చింది. ఈ సిగ్నల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏమవ్వాలి, బయటికి రావాలి. బయటికి వచ్చే మెకానిజం నేను చెప్పిన. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఒక దగ్గర పాజిటివ్ ఉన్నది కాస్త నెగిటివ్ అయింది, నెగిటివ్ అయిన తర్వాత ఇది చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయింది. అంటే సిగ్నల్ ఒకసారిగా సడన్ గా పోదన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కాన్సెప్ట్, ఇంతకుముందు చెప్పిన మొత్తం కాన్సెప్ట్ ఒక చిన్న ఫ్రాగ్మెంట్ లోపల జరుగుతూ ఉంటుంది. నర్వ్ మొత్తం ఒకేసారి జరుగుతుంది. ఒక చిన్న సిగ్నల్ ఇక్కడ స్టార్ట్ అవుతే ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే జరగడం వల్ల ఏమవుతుంది, అవుట్ సైడ్ నెగిటివ్, ఇన్సైడ్ పాజిటివ్. పాజిటివ్ వచ్చేసిన తర్వాత దాని పక్కనే ఏముంటుంది, యాక్చువల్గా ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, దాని పక్కన కూడా పాజిటివ్ ఉంటుంది, దాని పక్కన కూడా పాజిటివ్ ఉంటుంది, కిందంతా నెగిటివ్ 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 నెగిటివ్. ఇప్పుడు ఏమవ్వాలి, ఫస్ట్ సిగ్నల్ ఇక్కడ వచ్చిన తర్వాత నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అయింది, నెగిటివ్ పాజిటివ్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. మేజర్గా ఏంటంటే నర్వ్ ఇంపల్స్ లోపల ఇన్సైడ్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి, అవుట్ సైడ్ కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే సిగ్నల్ ఇక్కడ నుంచి ఈ ఏరియా దాటుకొని ఇవతల సైడ్ రావాలి, ఈ ఏరియా నుండి ఇక్కడ పోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలి. ఎట్లా జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ పాజిటివ్ చార్జ్, ఇక్కడ నెగిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ రెండు కూడా అట్రాక్ట్ అవుతాయి. రెండు, ఇది నెగిటివ్ దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేస్తున్నప్పుడు పాజిటివ్ చార్జ్ కలిగిన ఆయాన్స్ అన్ని కూడా, అంటే ఏంటి, ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉందంటే సోడియం కదా ఉంది, ఇక్కడ నెగిటివ్ అంటే పొటాషియం కదా ఉంది, ఇక్కడ సోడియం ఏమవుతుందంటే ఇక్కడ పోతా ఉంది.
ఎప్పుడైతే కొంత అమౌంట్ ఆఫ్ సోడియం ఈతలకు పోయిందో, ఇక్కడ నుంచి ఈతలకు పోయిందో, అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఉన్న అన్ని సోడియం ఛానల్స్ అంటే వోల్టేజ్ గేటెడ్ సోడియం ఛానల్స్ ఈ మెంబ్రేన్ మీద ఓపెన్ అయిపోవడం వల్ల అవుట్ సైడ్ ఉన్న సోడియంస్ అన్ని కూడా ఇన్సైడ్ వచ్చేస్తాయి. అంటే సోడియంస్ ఇన్సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఏం ఛార్జ్ ఉంటుంది అప్పుడు? నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. లోపలికి వస్తున్నాయి కాబట్టి ఏం ఛార్జ్ క్రియేట్ అవుతుంది? పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్, మళ్ళీ ఇక్కడ సోడియంస్ ఉన్నాయి, దిస్ ఇస్ అట్రాక్టెడ్ బై దిస్ నెగటివ్ ఛార్జ్, అంటే సోడియంస్ వచ్చేస్తాయి. అది రావడం వల్ల పైన సోడియం ఛానల్స్ ఓపెన్ అయిపోయి అంత సోడియం లోపల రావడం వల్ల పైన నెగటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది, కింద పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది. ఈ విధంగా ఎలక్ట్రోస్టాటిక్ ఆర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ప్లస్ మైనస్ రెండు అట్రాక్ట్ అవడం వల్ల ఇక్కడ ఈ రీజియన్ లో ఏర్పడిన పాజిటివ్ సోడియం అయాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని పక్కకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఎందుకు వెళ్తున్నాయంటే ఇక్కడ నెగటివ్ ఛార్జ్ పాజిటివ్ ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. అలా వెళ్ళడం వల్ల ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడ, దీని తర్వాత ఇక్కడ, దీని తర్వాత ఇక్కడ, దీని తర్వాత ఇక్కడ, ఇక్కడ నుంచి ఫైనల్ గా బ్రెయిన్ కు రీచ్ అవుతుంది అనుకుందాం. సో సిగ్నల్ అనేది నర్వ్ త్రూ అవుట్ నర్వ్ ద్వారా పోతూ ఉంటుంది, న్యూరాన్ ద్వారా యాక్సాన్ ఎమ్మా ద్వారా పోతూ ఉంటుంది. కానీ సిగ్నల్ అనేది కొంత ప్లేస్ లోనే జరిగి మళ్ళీ దాని నుంచి పక్కన, దాని నుంచి పక్కన, దాని నుంచి పక్కన, ఈ విధంగా సిగ్నల్ అనేది దాని పక్క పక్కన పక్క పక్కన ఏం చేస్తుందంటే ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ ప్రాపగేషన్ అంటారు. సెల్ఫ్ ప్రాపగేషన్, సెల్ఫ్ ప్రాపగేషన్ ఏంటి అంటే ఒక పక్క ఒక న్యూరాన్ లో ఉన్న ఒక ప్లేస్ లో ఉన్న ఛార్జ్ అనేది పక్క ప్లేస్ కి అట్రాక్ట్ అయ్యి దాని నుండి సోడియం ఛానల్స్ అనేవి అన్ని యాక్టివేట్ అయ్యి పైన ఉన్న సోడియం లోపలికి రావడం, లోపల ఉన్న పొటాషియం పైకి పోవడం, దాంతో నెగటివ్ ఛార్జ్ అవుట్ సైడ్, పాజిటివ్ ఛార్జ్ ఇన్సైడ్ ఏర్పడడం, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దిస్ ఇస్ సెల్ఫ్ ప్రాపగేషన్. ఇది దీన్ని యాక్టివేట్ చేస్తుంది, ఇది దీన్ని యాక్టివేట్ చేస్తుంది, ఇది దీన్ని యాక్టివేట్ చేస్తుంది, అంటే అదే దానిలో ఉన్న దాన్ని సెల్ఫ్ ప్రాపగేషన్ అంటారు. కానీ ఇంకొకటి మైలినేటెడ్, ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఇస్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా జాగ్రత్త చూడాలి. ఇక్కడ మైలినేటెడ్ లోపల మైలిన్ షీత్ ఏదైతే ఉంటుందో ఆ మైలిన్ షీత్ అనేది ఫాస్ఫో లిపిడ్స్ తో ఏర్పడి ఉంటుంది. అదే విధంగా దీంట్లో కొన్ని రకాల సెల్స్ ఉంటాయి. ఈ మైలిన్ షీత్ ఉన్న ప్లేస్ లో అసలు ఈ సోడియం ఛానల్స్, పొటాషియం ఛానల్స్ అసలు ఉండవు. మైలిన్ షీత్ లేని ప్లేస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి, నోడ్స్ ఆఫ్ రన్వీర్. నోడ్స్ ఆఫ్ రన్వీర్, ఈ నోడ్స్ ఆఫ్ రన్వీర్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ లో మాత్రమే పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇంకా సేమ్ మెకానిజం మార్పు. ఎప్పుడైతే సిగ్నల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా గీస్తాను, సిగ్నల్ ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగటివ్ ఉంది, ఇది నెగటివ్, ఇది పాజిటివ్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం సిగ్నల్ ఎప్పుడైతే స్టిమ్యులస్ ఇక్కడ వచ్చిందో, స్టిమ్యులస్ ఇక్కడ వచ్చిందో, స్టిమ్యులస్ ఇక్కడ రావడం వల్ల పైన ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఇన్సైడ్ వస్తుంది, లోపల ఉన్న ఛార్జ్ అవుట్ సైడ్ పోతుంది. అప్పుడు ఏమవుతాయి, ఇది నెగటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది, డిపోలరైజేషన్ వల్ల, డిపోలరైజేషన్ రీపోలరైజేషన్ వల్ల ఇక్కడ నెగటివ్ అయింది, ఇది పాజిటివ్ అయింది. ఇప్పుడు ఏంటంటే సిగ్నల్ దీంట్లో పోయినట్టు ఇది అట్రాక్ట్ చేయడానికి చాలా దూరం ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా సిగ్నల్ ఏమవుతుంది అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ సోడియంస్ అన్ని ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఉన్న సైడ్ ఎట్లా వెళ్తాయి, అంటే మొత్తం ఈ ప్లేస్ అసలు సిగ్నల్ ట్రాన్స్డక్షన్ జరగదు. ఇక్కడ అయితే ఏంటి, ఖచ్చితంగా ఒక ప్లేస్ ఇట్లా 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 పోతూ ఉన్నాయి కానీ ఇక్కడ అట్లా సిగ్నల్ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి జంప్ అయింది, ఇక్కడికి పోయింది. ఇక్కడికి పోయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, నెగటివ్ నెగటివ్, పాజిటివ్ పాజిటివ్, మళ్ళీ సిగ్నల్ ఏమవుతుంది, మళ్ళా ఇక్కడికి సోడియంస్ వస్తాయి, పాజిటివ్ అవుతాయి, ఇది నెగటివ్ అవుతాయి. ఓకే, అయితే ఎప్పుడైతే చూడండి ఇక్కడ పాజిటివ్ నెగటివ్ అయ్యి పాజిటివ్ అయిందో, ఓకే, ఈ సిగ్నల్ ఇక్కడ పోయినప్పుడు అగైన్ ఇది పాజిటివ్ అవుతుంది, మళ్ళీ లోపల నెగటివ్ అవుతుంది. మళ్ళీ ఈ సిగ్నల్, ఈ సిగ్నల్ ఇక్కడికి వచ్చినప్పుడు లోపల పాజిటివ్ అయ్యి అవుట్ సైడ్ నెగటివ్ అయింది, మళ్ళీ ఈ సిగ్నల్ ఇక్కడ పోయినప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది, మళ్ళీ ఇది నెగటివ్ అవుతుంది, నెగటివ్ అవుతుంది, బయట సైడ్ పాజిటివ్ అవుతుంది, అంటే అగైన్ రెస్టింగ్ పొటెన్షియల్ కి వస్తుంది అనేసి అర్థం. అంటే రెస్టింగ్ పొటెన్షియల్ యాక్షన్ పొటెన్షియల్ గా మారిన తర్వాత, యాక్షన్ పొటెన్షియల్ లో ఒక సిగ్నల్ ఇతరులు పోయిన తర్వాత ఇది యాక్షన్ పొటెన్షియల్ లో ఇన్వాల్వ్ అవుతాయి, ఇతర రెస్టింగ్ పొటెన్షియల్, మళ్ళీ ఇది యాక్షన్ పొటెన్షియల్ దీనికి యాక్షన్ పొటెన్షియల్ ఇస్తే అప్పుడు ఇది యాక్షన్ పొటెన్షియల్ లోకి ఇన్వాల్వ్ అవుతుంది, ఇది రెస్టింగ్ పొటెన్షియల్. అదే విధంగా ఇది యాక్షన్ నుండి ఈతలకి పోతే ఇది రెస్టింగ్ కి, ఇది యాక్షన్ నుండి అవతలకి పోతే ఇది రెస్టింగ్ కి వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఈతలు కూడా ఇది యాక్షన్ పొటెన్షియల్ రావడం వల్ల నెగటివ్ ఛార్జ్ కాస్త పాజిటివ్ అయింది, ఇది ఈడిగిపోయింది. ఈడిగిపోయినప్పుడు ఈడ యాక్షన్ పొటెన్షియల్ స్టార్ట్ అవుతుంది, ఇది రెస్టింగ్ పొటెన్షియల్ కి వస్తుంది.
సో సిగ్నల్ అనేది ఈ నుంచి మళ్ళీ ఇక్కడ పోతూ ఉంటుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సిగ్నల్ ఏమవుతుందంటే ఒక నోడ్ నుండి ఇంకో నోడ్ కి జంప్ అవుతుంది. జంప్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్పేస్ లోపల సిగ్నల్ ట్రాన్స్డక్షన్ జరగట్లేదు. ఓకే, ఇది ఏంటంటే చాలా స్పీడ్ ట్రాన్స్డక్షన్ జరుగుతుంది. సిగ్నల్ ఇంపల్స్ అనేది చాలా స్పీడ్ గా జంప్ అవుతూ పోతూ ఉన్నట్టు కనపడుతుంటది. ఇక్కడ మాత్రం ఏంటంటే సింపుల్ గా పోతూ ఉంటుంది. ఈ విధంగా సిగ్నల్ జంప్ అవడాన్ని సాల్టేటరీ సిగ్నలింగ్ అంటారు. ఏమంటున్నారు? సాల్టేటరీ సిగ్నలింగ్. సాల్టేటరీ అంటే ఏంటి అంటే జంపింగ్ లేదంటే డ్యాన్స్ అనేసి అర్థం. అంటే ఇక్కడ ఏంటి, సిగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవుతుంది, ఇక్కడ నుంచి జంప్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనేసి అర్థం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ స్పేస్ మాత్రం సిగ్నల్ అనేది అసలు ఎలాంటి డిపోలరైజేషన్ రీపోలరైజేషన్ అట్లాంటివి ఏమి జరగట్లేదు. అంటే ఈ స్పేస్ లో ఇమీడియట్ గా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పోవడం చాలా ఈజీ, కానీ ఇక్కడ ఈ ప్రాసెస్ అంటే రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఉండి దాని నుండి యాక్షన్ పొటెన్షియల్ డిపోలరైజేషన్ రీపోలరైజేషన్ హైపర్ పోలరైజేషన్ జరగడానికి కొంత టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ చిన్న స్పేస్ ఏ సిగ్నల్ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న స్పేస్ లోకి. చిన్న స్పేస్ లోపల జరగడానికి తక్కువ టైం పడుతుంది, ఇక్కడ నుంచి ఇంత దూరం ప్రవహించడానికి తక్కువ టైం పడుతుంది. ఈ స్పేస్ లో ఈ ప్రాసెస్ మొత్తం జరగట్లేదు కాబట్టి ఈ యొక్క నర్వ్ ఇంపల్స్ చాలా స్పీడ్ గా ఉంటాయి. ఓకే, వెన్ కంపేర్ టు ది నాన్ మైలినేట్. అందుకోసమే మనం యాక్టివ్ గా వర్క్ చేస్తాం వెన్ కంపేర్ టు ది ఇన్వర్టెడ్ రేట్స్. ఓకే, ఒక సిగ్నల్ దానికి టచ్ అయితే అది చూడడానికి కొంత టైం పడుతుంది, కానీ మనకు తగిన ఇమీడియట్ గా సిగ్నల్ అనేది మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. ఎందుకంటే మనకు సాల్టేటరీ నర్వ్ కండక్షన్ ఉంది కాబట్టి. బికాస్ ఆఫ్ వి హ్యావింగ్ ఏంటి, మైలినేటెడ్ న్యూరాన్స్ నర్వ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా ఇన్వర్టిబ్రేట్స్ లో ఉన్న నాన్ మైలినేటెడ్ వర్టిబ్రేట్స్ లో ఉన్న మైలినేటెడ్ షీట్స్ రెండింటిలో కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ అంతా సేమ్. ఓకే, రాసే విధానంలో మాత్రం ఇది దీనికి రాయండి, ఇది దీనికి రాయండి, ఈ విధంగా ఇచ్చే క్వశ్చన్ బేస్ చేసుకుని ఆన్సర్ రాయండి. ఖచ్చితంగా 10 out of 10 మార్క్స్ వస్తాయి, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. సో ఏంటంటే ఈ యొక్క యూనిట్ లోపల మజిల్ కాంట్రాక్షన్ కానీ ఇది కానీ ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా 100% అడుగుతారు కాబట్టి ఇది జాగ్రత్తగా నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. కొద్దిగా లెంతీగా అయినా కూడా మెటీరియల్ మీరు చూసి ఇప్పుడు చదివారంటే ఈజీగా అవుతుంది. ఐ హోప్ ఇది మీకు అందరికి అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు కానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే నాకు చెప్పండి, నేను దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.